నమస్తే ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు సిరిసిల్లలో ప్రతిష్టాత్మకంగా నిలిచిన సెస్ కౌంటింగ్ ఉద్రిక్తతల మధ్య ముగిసింది 15 స్థానాలకు గాను 15 బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా 15 డైరెక్టర్ స్థానాలకు 15 స్థానాలు बीआरएस पार्टी कईवसम चेसुकुंदी नेटी उदयम 8 गंटल नुंडी प्रारंभमैन काउंटिंग रात्रि 10 गंटल वरकू सागिंदी इंदुलो तंगळपल्ली सेस डायरेक्टर गा चिक्कल रामाराव घन विजय साधिंचारु मरोवैपु सिरिसिल्ल टाउन 1 टीआरएस अभ्यर्थी दिद्दी रमादेवी टाउन 2 दारुणम लक्ष्मीनारायण विजय साधिंचारु మరోవైపు ముస్తాబాదులో టిఆర్ఎస్ అభ్యర్థి చందుపట్ల అంజిరెడ్డి ఎల్లారెడ్డిపేటలో వలస కృష్ణహరి వీర్నపల్లిలో మాడుగుల మలేసం కోనరావుపేటలో దేవరకొండ తిరుపతి ఇల్లంతకుంటలో మల్లుకారి రవీందర్రెడ్డి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు మరోవైపు చందుర్తి రుద్రంగి బోయినపల్లి వేములవాడ 1 వేములవాడ 2 వేములవాడ రూరల్లలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు దీంతో వేములవాడ ప్రాంతం టిఆర్ఎస్ నాయకులతో కిక్కిరిసిపోయింది ఎటు చూసినా సంబరాల హోరే కనిపించింది సిరిసిల్ల టౌన్ 1 బీజేపీ అభ్యర్థి మోరా శైలజ మరియు టిఆర్ఎస్ అభ్యర్థి దిద్ది రామాదేవి మధ్య పోరు హోరా హోరీగా సాగింది ఒక రౌండ్ లో ఒకరు లీడ్ కు వస్తే మరో రౌండ్ లో రెండు వేరే వారు లీడ్ కి రావడంతో ఉత్కంఠ రేపింది మొదట విలీన గ్రామాల ఓట్ల లెక్కింపు జరపగా బీజేపీ అభ్యర్థి భారీ లీడ్ ను సమకూర్చుకున్నాడు ఆ తర్వాత జరిగిన పట్టణ ఓట్ల లెక్కింపుతో కొద్ది కొద్దిగా లీడ్ తగ్గిస్తూ చివరికి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు మరొకసారి ప్రజా క్షేత్రంలో ప్రజల ఆదరణ ఎవరికి ఉన్నది అనేది నిరూపణ చేయబడింది ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని కుయాక్తులు కుట్రలు చేసినా ప్రజలు చెక్కు చెదరకుండా అభివృద్ధి సంక్షేమం చేసిన ప్రభుత్వానికి నాయకత్వానికి కేసీఆర్ గారి నేతృత్వంలో గత 8 సంవత్సరాల నుంచి జరిగిన ప్రగతి అదేవిధంగా ప్రజల శ్రేయస్సు గోలి ఏవైతే కార్యక్రమాలు జరిగాయో అవిటికి ఇవాళ పట్టం కట్టారనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు చాలామంది ఎన్నో ప్రలోభాలు వలికారు ఇవాళ వారి జాడ లేకుండా ప్రజలు ఒక తీర్పు ప్రజలందరికీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి తరఫున కేటీ రామారావు గారి తరఫున నాయకత్వం అందరి తరఫున కూడా వారికి శిరస్సు వంచి నేను వారికి నమస్కారం చేస్తా ఉన్నాను రాబో కాలంలో కూడా ఇటువంటి ప్రయోగాలు ఎన్నో జరుగుతాయి మిమ్మల్ని మభ్యపెట్టి మీ మనసు మార్చే ఆలోచన ఏదైతే చేస్తా ఉంటారో దానికి ఎక్కడ కూడా మీరు తలొగ్గద్దు మీరందరూ నాకు తెలుసు చైతన్యవంతులు సిరిసిల్ల ప్రాంత ప్రజానికం ఇవ్వాల కాదు ఇది పోరాటాల గడ్డ స్వాతంత్రం రాకముందట్నుంటే పోరాటంలో పనిచేసిన పాల్గొన్న ప్రజలు ఇక్కడ ప్రాంత ప్రజలు కాబట్టి చైతన్యవంతులైనా మిమ్మల్ని అప్రమత్తం చేస్తా ఉన్నారు ఈతో రాజకీయం చండాలంగా తయారైపోయి ఏ రకంగానైనా గద్దె మీద కూర్చోవాలి అనే తపన తప్ప ప్రజల శ్రేయస్సు కోరి కానీ ప్రజల అభివృద్ధి ప్రజల ఆశయాలను గురించి కానీ కూడా ఆలోచన చేసలేదు ఇక్కడ పాటించగల కేవలం కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గల ప్రజా ప్రాంత అభివృద్ధి ప్రజా శ్రేయస్సు సంక్షేమ పథకాలతో పెద్ద ఎత్తున పనిచేసింది ప్రజలకు మరొక్కసారి ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున ఇంత భారీ మెజారిటీలు ఇచ్చి మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థులు ఏదైతే గెలిపించిందో ఖచ్చితంగా మేమందరికీ కూడా మా అందరి తరఫున వాగ్దానం చేస్తా ఉన్నాం ఈ సెస్సును కాపాడుకుంటూ మీకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి మా ప్రజాప్రతినిధులు ఇవాళ ప్రతినిధులు ఇవాళ సంఘ సభ్యులు ఎవరైతే పాలకవర్గంగా కాబట్టారో వాళ్ళు శ్రేయస్సు కోరి మీకు అనేక రకాల సమస్యలు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నింటినీ తొలగించే విధంగా వచ్చే 5 సంవత్సరాల పాటు పదవి కాలంలో ఈ పాలకవర్గం పనిచేస్తుందని మా తరఫున వాగ్దానం చేస్తా ఉన్నాను జై తెలంగాణ ఈరోజు వెళ్ళిన ఎన్నికల ఫలితాల్లో సెస్ ఎన్నికల ఫలితాల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు బాసటగా నిలుస్తూ ఉంది రైతు బంధు కేసీఆర్ రైతు పక్షపాతని
నిరూపితమైంది గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ గారి నాయకత్వంలో సిరిసిల్ల జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ఈ సెస్ ఎన్నికల్లో దాదాపు 15 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని ఈరోజు విజయ దుందుబి మోహించడం జరిగింది అత్యధిక మెజారిటీ సాధించిన గంభీరావుపేట అభ్యర్థి నారాయణరావు గారు అభినందిస్తూ ఈ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా అంటే బాగా పనిచేసి పెద్దలు అట్లాగే కేడిసిసి మన టెస్కాప్ చైర్మన్ శ్రీ కే రవీంద్రరావు గారి నేతృత్వంలో గంభీరావుపేట జెడ్పీటీసీ ఎంపీపీ అట్లాగే మండల పార్టీ అధ్యక్షులు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమష్టి కృషి వల్ల ఓటర్ల ఆశీర్వాదంతో ఇయల్ల ఈ సెస్ మొత్తం అభ్యర్థులలో అత్యధిక మెజారిటీ సాధించిన ఘనత గంభీరావుపేటకు దక్కింది కాబట్టి మరొకసారి హృదయపూర్వకంగా గంభీరావుపేట మండల ప్రజల్ని సెస్ వినియోగదారులైన ఓటర్లని కూడా ఓటర్లకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు పోటాపోటీగా జరిగిన సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ముస్తాబాద్ మండల అభ్యర్థి సందుపట్ల అంజిరెడ్డి భాజపా బలపరిచిన మట్టా వెంకటేశ్వరరెడ్డిపై 1816 ఓట్ల మెజారిటీతో విజయకేతం ఎగరవేశారు. దీంతో పార్టీ నేతల సంబరాలు జరుపుకున్నారు. ఈ నెల 24వ తేదీన జరిగిన సెస్ ఎన్నికల్లో ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సందుపట్ల అంజిరెడ్డి గెలుపొందారు. మండల వ్యాప్తంగా 6607 ఉండగా 5893 ఓట్లు పోలయ్యాయి. కాగా నేడు జరిగిన కౌంటింగ్లో మొదటి రౌండ్ నుండే బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నాడు. మొత్తం రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థికి సందుపట్ల అంజిరెడ్డి 3436 ఓట్లు రాగా కమలం పార్టీ అభ్యర్థి మట్టా వెంకటేశ్వరరెడ్డికి 1620 ఓట్లు వచ్చాయి. దీంతో అంజిరెడ్డి 1816 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. కాగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఏళ్ల బాలరెడ్డికి 586 ఓట్లు రావడంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. బీఎస్పీ అభ్యర్థికి 83 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 96 ఓట్లు రాగా 71 ఓట్లు చెల్లని ఓట్లుగా అధికారులు గుర్తించారు. అలాగే 6 ఓట్లు బ్యాలెట్ ఓట్లుగా రాగా బీఆర్ఎస్కు 3 ఓట్లు, కాంగ్రెస్కు 1 ఓటు, స్వతంత్రంకు 1, బీఎస్కి 1 ఓటు వచ్చాయి. భారీ మెజార్టీతో సందుపట్ల అంజిరెడ్డి విజయకేతనం ఎగరవేయడంతో పార్టీ నేతల సంబరాలు అంబరాన్నంటాయి. చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల అభిప్రాయం ఎంత గౌరవంగా ఉంది, టీఆర్ఎస్ పార్టీ మీద గౌరవ మంత్రి కేటీఆర్ గారి మీద ఎంత అభిమానం ఉంది, వారు చేసిన పనులు ఏ విధంగా ఫలిస్తున్నాయి అనేది అర్థమవుతుంది. మొత్తం కూడా సెస్ పరిధిలో కూడా క్లీన్ స్వీప్ టీఆర్ఎస్ పార్టీ చేయబోతుంది. మళ్ళీ కూడా ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎన్ని చేసినా ఏ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ప్రజలంతా కూడా టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. ఇవాళ అన్నీ కూడా పూర్తి మెజార్టీతో సంపూర్ణమైన మెజార్టీతో వస్తున్నాయంటే దీనికి కారణం గౌరవ మంత్రి గారు ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి గారు చేస్తున్న రైతుకు అనుకూలంగా ఏ విధంగా రైతును కాపాడుకుంటున్నారో ఇవంతా కూడా రైతులు ఏ విధంగా ఓట్లేసినా కూడా చూస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా బంపర్ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అందరూ కూడా మొత్తం 15 కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవబోతున్నారు. ఎక్కడ చూసినా కూడా భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఏ ఊరు చూసినా, ఏ రైతు చూసినా, పట్టణం అనుకుంటా, గ్రామాలు అనుకుంటా, ఎక్కడ చూసినా అందరు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వైపు, టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్నారంటే ముఖ్యమంత్రి గారి మీద, గౌరవ మంత్రి గారి మీద ప్రజల విశ్వాసం ఏ విధంగా ఉందో అర్థమైంది. ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే, అదే ఇక్కడ ప్రజల మనోగతం. కాబట్టి ఈ ఇవాళ ఎందుకు గెలుస్తున్నాయంటే దీనికి కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలు, ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, రాష్ట్రం అంతా కూడా సెస్ అనేది ఒక సిరిసిల్లగానే ఉంది. కాబట్టి ఇలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలు ఇది. సెస్ మీద టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది. బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా కారు గుర్తు లేదు. కారు గుర్తు లేనప్పటికి కూడా ఏ గుర్తులు వచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే. ఇలా ఏ గుర్తు వచ్చినా, ఏ మండలానికి ఒక గుర్తు వచ్చినా కూడా, ఎక్కడ ఏ గుర్తు వచ్చినా కూడా ఇలా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం. టీఆర్ఎస్ పార్టీ తర్వాత మా బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత మొట్టమొదటి ఎన్నిక అయ్యాలి సెస్. కాబట్టి ఇంత శుభపరిణామం సిరిసిల్ల ప్రాంతం నుంచి అందిస్తున్నారు. కాబట్టి మొదటి నుంచి కూడా ఈ ప్రాంతం సిరిసిల్ల ప్రాంతం అంటేనే టీఆర్ఎస్ పార్టీకి పట్టున్నప్పటికీ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ అయినాక కూడా ఇలా సెస్ పరిధిలో ఏ గుర్తైనా కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే మొత్తం ఓట్లేసారు ప్రజలు, రైతులు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జ్యోతి స్వరూపుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, హరిహరల తనయుడు, అయ్యప్ప స్వామి మహామండల పడిపూజ మహోత్సవ వేడుకలు ముస్తాబాద్ మండల కేంద్రంలో అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ మహామండల పడిపూజ మహోత్సవ వేడుకలు ఆలయ నిర్మాణకర్త శాంతి స్వరూపులు
శ్రీ 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 రాజు గురుస్వామి పర్యవేక్షణలో రెండు రోజుల పాటు జరిగే వేడుకలు నేటి నుండి నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు గణపతి హోమం, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులతో ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల గుండా స్వామివారి శోభాయాత్రను అయ్యప్ప మాలదారులు, భక్తులు పలువురు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి స్వాగతం పలుకుతూ మంగళహారతులను సమర్పించుకున్నారు. అనంతరం సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి గృహంలో స్వామివారి ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పందాల రాజు కుటుంబ సమేతంగా స్వామివారి ఆభరణాలను ఆలయానికి తరలించారు. మంగళవారం గణపతి హోమం, మణికంఠునికి అష్టాభిషేకాలు, పుష్పాభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. సాయంత్రం నారికేరి గురుస్వాములు, ఏనుగు నరసింహారావు పిట్ల, రామ్గోపాల్ గురుస్వాముల 18 మెట్ల పూజా మహోత్సవం అత్యంత కనుల పండుగగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇట్టి మహోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ చైర్మన్ చీటీ జితేందర్రావు, ఎంపీపీ జనగామ శరత్రావు రాజు గురుస్వామి కోరారు. ఆకాశంలోన అందము ఆడుతూ గరుడ పక్షులు నిలు
సెస్ ఎన్నికల్లో వేమనవాడ రూరల్ నుండి బీజేపీ అభ్యర్థి గెలుపొందినప్పటికీ అధికారులు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడంతో కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. వేములవాడ రూరల్ అభ్యర్థిగా బీజేపీ పార్టీకి చెందిన జక్కుల తిరుపతి 7 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లుగా అధికారులు ప్రకటించినప్పటికీ అప్పటికప్పుడే మార్పు చేసి 10 ఓట్లతో ఆకుల దేవరాజు గెలుపొందినట్లు సంబరాలు చేసుకోవడంతో ఒక్కసారిగా కంగుతిన్న బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. దీంతో రోడ్డుపై టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఒకరినొకరు పోటాపోటీన వితిరేక నినాదాలు చేసుకున్నారు. చివరికి చెప్పులు చూపిస్తూ ఇరు వర్గాలు నిరసనకు దిగగా ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపచేసి రీకౌంటింగ్ కు అవకాశం కల్పించారు. ఎలక్షన్ ఒక పద్ధతి ఉంటుంది, ఒక రూల్ తో ప్రొసీజర్ ఉంటుంది, అన్ని ఫాలో చేస్తున్నాం. మీకు కూడా డౌట్ ఉంటే చిన్నది పత్రం ఇవ్వడానికి వీలు ఉంటుంది. అందరు వచ్చి వెళ్ళే అవసరం లేదు. అందరికి ఐడి కార్డు ఇచ్చారా? వచ్చారా? ఐడి కార్డు ఇచ్చారా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.